ఎందుకు దొరకదు? నీకు కావాల్సిన ఎదురుగానే ఉంది ప్రమే, అది ఎప్పటికైనా నీదే. నాది కాదు. డ్రైవర్ని తెగ ఫీల్ అయిపోతుంది. ప్రమే, నువ్వు అనుకున్న నేను డ్రైవర్ని కాదు. అవును, నువ్వు దుర్మార్గుడివి. నేను ప్రేమించిన వాడిని నాకు కాకుండా చేశావు. ప్రేమించినవాడా? వాడెవడు? రోహిత్, మాల్లో నువ్వు కొట్టావు కదా వాడు. నేను కిడ్నాప్ కదా చేసింది. కిడ్నాప్ చేస్తే అరుస్తాను కదా. మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నా, ఇవాళ పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నా, మొత్తం స్పాయిల్ చేసావు. ఇప్పుడు హ్యాపీగా ఉందా నీకు? వాడికి రేపు రాత్రి పెళ్లి. రాత్రి కదా పెళ్లి, పొద్దున్న తీసుకొస్తాంలే. పెళ్లి వాళ్ళు తీసుకెళ్లారు. ఎక్కడండి? నీలమణి వెట్స్ రోహిత్. సిద్ధప్ప నాయుడని వల్లూరులో పెదరాయుడు అంటాడు. ఒకతే కూతురు, ఇద్దరు కొడుకులు. రెండో వాడు చాలా వైలెంట్. కూతురు బ్యాగ్ కొట్టేస్తేనే చేయి తీసేశారు. అలాంటి ఇంట్లోంచి తనకు కాబోయే మొగ్గుని తేగలవా? ఇప్పుడే వెళ్తావా? ఇలాంటి షాకులు తట్టుకుని నిలబడటానికి కొంచెం టైం కావాలి ప్రమీల్ గారు, టైం కావాలి. ఈలోపు మీరు వెళ్ళే తొట్టులో స్నానం చేయండి, డ్రైవర్తో జుట్టు బాగా ఆరబెట్టుకోండి. కానీ రెండింటిని మాత్రం కలపకండి ప్లీజ్, ప్లీజ్. మీ ఇద్దరిని కలిపే పూచీ బాధ్యత నాది, నాది. చూసారా సార్, పాట సిచ్యువేషన్ తగ్గట్టు ఎంత బాగుందో. సూట్ కేసులు ఓపెన్ చేయండి, హోటల్ కంటిన్యూ చేయండి, ప్లేన్ పార్కింగ్ లో పెట్టండి, నన్ను హాస్పిటల్లో పెట్టండి. రాయసీనిగా సార్, నేను చిత్తూరు వెళ్ళాలి, వెహికల్ రెడీ చేయి సార్. నాతో పాటు ఎవడైనా రండి. డ్రైవింగ్ కా సార్? తిడితే పడ్డానికి, కొడితే చావడానికి దరిద్రుడు. ఈడెవడో చిత్తూరు వెళ్ళాలంటరా? ఆ డాష్ మరి కాలపడుతుంది బతిపాలేశారు. నీకు తెలుసు కదా మన బాస్ సెంటిమెంట్, ఆ డ్రైవ్ చేస్తుంటాడు, మనం డైరెక్షన్ చేస్తుంటాం. ఇది రోహిత్ ఫోటో, వాళ్ళ అడ్రస్ ఇస్తాను. గొప్పగా లేడు ఫోటోగ్రాఫర్, బ్యాడ్. నీ చాయిస్ కూడా బ్యాడ్. జాగ్రత్తగా తీసుకురా. కనీసం జాగ్రత్తగా వెళ్ళిరా అని కూడా అనట్లేదు. ఏం లేదు. అలాగే ఓకేరా. ఖచ్చితంగా వెళ్ళేదో కొట్టేశారు. మమ్మీ